ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ఆ రోజు మళ్ళీ నుంచి మిమ్మల్ని కాపాడినా, ఈ రోజు మిమ్మల్ని కాపాడి తను దెబ్బతిన్నా, మీ మీద తనకున్న పిచ్చి ప్రేమ అభిమానం వల్లే. పెళ్లైన వ్యక్తిని ప్రేమించడం తప్పమ్మా, దాన్నెవ్వరూ ఒప్పుకోరు. అది మీకు మంచిది కాదని ఎంత చెప్పినా వింటేనే కదా బాబు. తన మూర్ఖత్వంతోనే ఇంతవరకు తీసుకునొచ్చింది. ఏమిటో నీరజ, ఈ పరిస్థితులు చూస్తుంటే ఎవరిది తప్పనాలో ఎవరిది ఒప్పనాలో కూడా తెలియటం లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎలా ఉందండి? తలకి పెద్ద గాయం అయింది, బ్లడ్ బాగా పోయింది, బ్లడ్ ఎక్కిస్తున్నాం. ప్రస్తుతమైతే స్పృహలో లేదు. ప్రాణాపాయం ఏం లేదు కదా డాక్టర్? అప్పుడేమీ చెప్పలేమండి. మా అబ్జర్వేషన్ ప్రకారం అయితే పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. కనీసం 12 గంటలు గడిచి తను స్పృహలోకి వస్తే గాని ఏ విషయం చెప్పలేం. డాక్టర్, తనని ఎలాగైనా కాపాడండి. నా ప్రాణాలు కాపాడబోయి తన ప్రాణాలు మీదకి తెచ్చుకుంది. 70 అయినా పర్వాలేదు డాక్టర్, తనని కాపాడండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. పేషెంట్ తరపున ఎవరో ఒకరు ఉండండి. నైట్ ఒక్కరిని అలో చేస్తాం, మిగిలిన వాళ్ళు వెళ్ళండి. ఏదైనా అవసరమైతే ఫోన్ చేస్తాం, ఓకేనా? నీరజ, నువ్వంటే రుద్రానికి బాగా ఇష్టం కదా, తన పక్కన నువ్వుండు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి. అలాగేనండి, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్దామా భరత్? పదమ్మా. సరే, మీరు చూసుకోండి. ఏమండి, వచ్చారా? మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్. కానీ రుద్రాణి చాలా క్రిటికల్గా ఉంది. ఇప్పుడు రుద్రానికి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదమ్మా. స్పృహలోకి వస్తే గానీ డాక్టర్స్ ఏం చెప్పలేమంటున్నారు. అంత సీరియస్గా ఉందా అత్తయ్య? చాలా పెద్ద దెబ్బ తగిలింది. అసలు తను బ్రతుకుతుందో లేదో కూడా తెలియడం లేదు. భరత్కా విజయేంద్ర వర్మ వల్ల ప్రమాదం ఉందని తను ముందు నుంచి చెప్తూనే ఉంది, కానీ మనమే పట్టించుకోలేదు. ఆ రోజు మళ్ళీ వచ్చి అటాక్ చేసింది. అది డ్రామా అనుకున్నాను. రుద్రాణి అదంతా చేసిందనుకుని తనను అనుమానించాను. ఫోన్ చేసి హెచ్చరిస్తుంటే నమ్మకుండా తన ఫోన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేశాను. ఇప్పుడు మాత్రం రుద్రాణి చెప్పేది నిజమేనని గ్యారంటీ ఉంది. తను ఇంకో డ్రామా మొదలు పెట్టిందేమో ఎవరికి తెలుసు. అవునండి, రుద్రాణి ఎంతకైనా తెగించే మనిషి. లే చంద్రిక, ఇది డ్రామా కాదు. భరత్ ఇంట్లోంచి బయలుదేరగానే రుద్రాణి ఫోన్ చేసింది. వాడి ఫోన్ కలవటం లేదు అని నాక్ చేసి అటాక్ జరిగే ప్లేస్ అక్కడున్న మనుషులతో సహా అంతా చెప్పింది. ఒకవేళ అది అబద్ధమైతే నాకు ఫోన్ చేయాల్సిన అవసరమేముంది? ఈరోజు భరత్కి తగలాల్సిన దెబ్బ తను తింది, ప్రాణం కోసం పోరాడుతూ ఉంది. డాక్టర్స్ తను బ్రతుకుతుందో లేదో కూడా చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో మనం తనని అనుమానించలేం కదా స్నేహ. నిజమే అత్తయ్య, కానీ రుద్రాణి వల్ల మనం అందరం ఎన్ని కష్టాలు పడ్డామో అందరికీ తెలుసు.
తన గురించి తెలిసి కూడా ఎందుకు మీరు తన దగ్గరే ఉండి సేవలు చేస్తున్నారు? హాస్పిటల్లో చేర్పించారు కదా, వదిలేయండి. డబ్బు కావాలంటే సాయం చేయండి. అంతేగాని మీరు అభిమానం చూపిస్తే తను ఇదే అవకాశంగా తీసుకుంటుంది. డబ్బులు చేసి రుణం తీర్చుకోవటానికి తను చేసింది మామూలు సాయం కాదు. నా కొడుకు ప్రాణాలు కాపాడిందే. గతంలో తను ఎంత దుర్మార్గురాలో నాకు తెలుసు. అది దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు తన్ని మనకి సంబంధం లేదని వదిలేయలేం కదా. చూసుకోటానికి ఆ రుద్రానికి మాత్రం ఎవరున్నారు? అమ్మ నాన్న లేరు. అన్నయ్య, వదిన, మేనల్లుడు అందరినీ పోగొట్టుకుంది. అలా వదిలేస్తే మనకు ఆ రుద్రానికి తేడా ఏముంది? తనని కాపాడటం మన ధర్మం. ఇమ్మ చంద్రిక, ఆ ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావు? రుద్రాణి నలా వదిలేసి వచ్చేస్తావా? లేదత్తయ్యా, వదిలేలేం. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే. మనం ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే అత్తయ్యా. రాత్రికి అక్కడ ఎవరిని ఉండనివ్వడం లేదు. రేపు ఉదయం హాస్పిటల్కి వెళ్ళాలి. పదమ్మా. పదండి. ఏంటి చంద్రిక ఇది? పోయి పోయి తనకు తప్పు లేదులే స్నేహ. తను ఎలాంటి మనిషి అయినా ఆయన ప్రాణం కాపాడింది కదా. అయ్యో, ఏంటి మేడం ఇది? ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? ఎవరినైనా తలుచుకుంటే పేషెంట్ని చేసేదానివి. అలాంటిది నువ్వేమో పేషెంట్ అవుతావని అసలు అనుకోలేదు మేడం. అప్పటికే చెప్తూనే ఉన్నారు, ఆ విజేంద్రవర్మ మంచోడు కాదు, ఆ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతామండి అంటే విన్నారా? చివరికి మీరే వెళ్ళి ఆ వర్మగాడి చేత తల పగలు కొట్టించుకున్నారు. అది ప్రేమ కాదండి, పిచ్చండి పిచ్చి. మీరు పోతే పీడ పోయింది అనుకుంటారే, కానీ మీకోసం బాధపడే వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇంకా భరత్ బాబు, మీనాక్షి గారు మంచోళ్ళు కాబట్టి హాస్పిటల్లో అయినా చేర్పించారు. అదే ఇంకొకళ్ళు అయితే మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారండి. ఇక్కడేం చేస్తున్నారు? అంటే మా మేడంకి మెలకు వస్తుందేమో చూస్తున్నాను డాక్టర్. కాసేపు పక్కన నిలబడండి. డాక్టర్ గారు, నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? ఇప్పుడు జనరల్గా తలకి దెబ్బ తగలడం అంటే బాగా డేంజర్ కదండి, దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారు కదా, అలాంటివేవైనా మా మేడంకి వచ్చే అవకాశం ఉన్నాయా డాక్టర్? సైడ్ ఎఫెక్ట్లా? ఏంటవి? అదే డాక్టర్, కాలు చేయి పడిపోయి పక్షవాతం రావటం, లేదంటే మెదళ్ళ నరాలు డ్యామేజ్ అయిపోయి మాట పడిపోవడం, బాడీ పార్ట్స్ ఏవి పనిచేయక అదేదో వెజిటేబుల్ అయిపోవడం, ఒక్కోసారి గతమంతా మర్చిపోవడం, మెమరీ చిప్ పోవడం, అలాంటివన్నీ జరుగుతాయంటే కదా. నువ్వు సినిమాలు బాగా చూస్తావా? ఏం డాక్టర్? వాళ్లే ఇలాంటి కొత్త కొత్త జబ్బులు కనిపెడుతూ జనం మీదకి రుద్దుతూ ఉంటారు. నా భయం నాది డాక్టర్. ఇప్పుడు ఇవిడికి నానే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఏ గతమో మర్చిపోతే పర్వాలేదు, అదే ఏ కాలో చెయ్యకపోతే నా జీవితాంతం సేవలు చేస్తూనే ఉండాలి డాక్టర్. ఆ
నా బతుకు పని మనిషి కన్నా హీనమైపోతుంది డాక్టర్. ఇప్పటికే వద్దన్నా నన్ను పని మనిషినే చేశారు, రేపు ఆయన్ని కూడా చేస్తారు డాక్టర్. ఏదైనా ఆమెకి స్పృహ వస్తే గాని తెలీదు. నువ్వు చెప్పిన సింప్టమ్స్ వచ్చే అవకాశం తక్కువ, బట్ మెమరీ లాస్ వచ్చే అవకాశం మాత్రం ఉంది. మెమరీ లాసా? థ్యాంక్స్ నీరజ, మంచి హింట్ ఇచ్చావు. ఇప్పుడు అందరికీ నా మీద సెంటిమెంట్ వర్కౌట్ అవ్వాలంటే ఇదే మంచి ఛాన్స్. అవకాశం ఉందా? ఏంటండి, మేడం కళ్ళు తెరిచిందండి. కళ్ళు తెరిచిందా? రుద్రాణి గారు, ఆర్ యు ఓకే? మేడం ఎలా ఉన్నారండి? మేడమ్మా, మేడం ఎవరండి? అదేంటి మేడం అలా అంటారు? మీరు మీరెవరండి? అసలు అసలు నేనెవరు? నా పేరేంటి? బా, నేనెక్కడున్నాను? మేడం, మీరు నన్ను నన్ను గుర్తుపట్టలేదా? నేను నీరజని. నీరజ? నీరజ ఎవరండి? నిజంగానే మా మేడం గారు మర్చిపోయినట్టుంది. ఇది హాస్పిటల్ అనుకున్నావు, చేపల మార్కెట్ అనుకున్నావు, అలా అరుస్తున్నావు. నువ్వు సైలెంట్ గుడ్డు, నాకే భయం వేస్తుంది. చూడండి, మీ పేరు మీకు గుర్తుందా? నా పేరు? మీ పేరు? సైలెన్స్, లెట్ మీ ట్రీట్ ద పేషెంట్. చూడమ్మా, నీ పేరు రుద్రాణి. అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావో, ఏం జరిగిందో నీ జ్ఞాపకం ఉందా? నాకు నాకేం తెలీదు. అబ్బా, రిలాక్స్ 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 రిలాక్స్, కాసేపు రిలాక్స్ అవ్వండి. ఎక్కువ ఆలోచించద్దు, కాసేపు పడుకోండి, రిలాక్స్. క్లోజ్ యువర్ ఐస్. ఏమైంది డాక్టర్? మీరు ముందు బయటికి పదండి, పదండి, నేను చెప్తాను, పదండి పదండి పదండి, రండి. నీరజ, మంచి హింట్ ఇచ్చావే, ఇక చూడు నా పర్ఫార్మెన్స్. మెమొరీ లాస్, గతం మర్చిపోవడం, గతం గతః. విజయేంద్రవర్మ, విజయేంద్రవర్మ! ఓ, లాయర్ చంద్రిక గారా? రండి రండి, కూర్చోండి. ఏయ్ నిర్మల, అలా చూస్తావేంటి? రాక రాక మన ఇంటికి మన శత్రువు వచ్చింది, సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టు. రామ్మా, వచ్చి కూర్చో. ఇద్దరు చాలా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. మీ కొడుక్కి పట్టిన గతే మీకు పడుతుంది, అది గుర్తుంచుకోండి. ఓ, నాకు శిక్ష వేయిస్తావా నువ్వు? ఎందుకు, ఎలా? నా భర్తని చంపడానికి చూసావు, నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ రాజకీయ భవిష్యత్తుని నామరూపాలు లేకుండా చేస్తాను. మీ ఇద్దరి మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాను.
విన్నావా నిర్మలా, లాయర్ గారు ఎంత పెద్ద జోకేశారో, ఆవిడ నన్ను జైలుకు పంపిస్తుందట. పాపం, ఆవిడ భర్త మీదనే మీరు కేసు పెట్టిన విషయం ఆవిడికి తెలియదు అనుకుంటా అండి. మీరు కొంచెం అర్థం అయ్యేలా చెప్పాలి కదా. లాయరు తన ఒక్కతే అనుకుంటుంది కాబోలు. చూడమ్మా, నువ్వు నీ మొగుడు ఇద్దరూ కలిసి ఎలా తెలివిగా ప్లాన్ చేసి నా కొడుకుని జైలుకు పంపించారో, అలాగే నేను మా లాయరు బాగా ఆలోచించి మర్డర్ చేసైనా సరే జైలుకు పోకుండా ఏం చేయాలో అది చేసేశాం. నీ అదృష్టం ఏంటంటే ఆ రుద్రాన్ని అడ్డుపడింది, లేదంటే స్పాట్లో నీ మొగుడి తల బద్దలయ్యేది. ఇది శాంపిల్ మాత్రమే, రేపు ఇంతకంటే పెద్ద షాకులు తగులుతాయి. ప్రతిసారి తప్పించుకోవడం నీ కుదరదు కదా. ఏయ్ చూడు, నువ్వు ఎంత తెలివిగా ప్లాన్ చేసుకున్నా నా నుంచి మాత్రం తప్పించుకోలేవు. మీరు నా భర్త మీద అటాక్ చేశారు కదా, దానికి పర్యవసానం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నీకు ఎలక్షన్ సీట్ ఎలా వస్తుందో నేను చూస్తాను. నాన్ వేలబుల్ వారెంట్ ఇష్యూ చేపిస్తాను, అది చాలు నీకు పార్టీ నుంచి టికెట్ రాకుండా చేయటానికి. నువ్వు ఎన్ని అండదారులు వెతికినా నీకు మాత్రం శిక్ష పడి తీరుతుంది. నా భర్త సంగతి నీకింకా తెలీదు, నేను ఆయన కలిస్తే నువ్వు కూడా నీ కొడుకుతో పాటు శాశ్వతంగా చిప్పకూడు తినాల్సిందే, అది గుర్తుంచుకో. వర్మ, నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. బుద్ధి తెచ్చుకొని నీ హద్దుల్లో నువ్వుండు. అది కాదని నా భర్త మీద ఇంకొకసారి లాంటి ప్రయత్నాలు చేశావో నేను మీ ఇంటికి రావడం కాదు, నువ్వే జైలుకు వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటయ్యద్దని పొగరు, మొగుడు చావు అంచుల దాకా వచ్చి తప్పించుకున్నాడనే భయం కూడా లేదు దానికి? భయం లేదని ఎలా అనుకుంటున్నావు నిర్మల, భయం వచ్చింది కాబట్టే పరిగెత్తుకుంటూ వచ్చింది. అడ్డుపడిన ఆ రుద్రానే చావు బతుకుల మధ్య ఉంది. ఆఫ్టర్ఆల్ ఇదంతా ఎవరు అడ్డుపడినా ఆ భరత్గాడు మాత్రం బ్రతకడు. కాడి ఇవ్వండి. ఇదిగోండి. బిల్ తీసుకోండి. ఇదిగోండి కార్డ్. రిసిప్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్. బిల్ మొత్తం కట్టేశావా? కట్టేశానమ్మా. సరే, ఒకసారి తనకి ఎలా ఉందో చూసేసి వద్దాం. సరే. నీరజ గారు, రుద్రానికి ఎలా ఉంది? ఏం చెప్పమంటారు బాబు, నేనేదైతే జరగకూడదని భయపడ్డానో చివరికి అదే జరిగింది. ఏవైంది, అసలు రుద్రానికి స్పృహ వచ్చిందా? వచ్చిందా ఏంటండి? స్పృహ వచ్చింది, లేచింది, లేవగానే ఓ పెద్ద బాంబు పేల్చిందండి. బాంబ్? బాంబేమిటి? కాస్త అర్థమయ్యేలా చెప్పు నీర్జ. రుద్రాణి గతం మర్చిపోయిందండి. ఏం మాట్లాడుతున్నారు నీరజ్ గారు, రుద్రాణి గతం మర్చిపోవడం ఏంటి? నిజం భరత్ బాబు, కళ్ళు తెరిచి తన పేరేంటో తనే చెప్పలేకపోయింది, చివరికి నన్ను కూడా గుర్తుపట్టలేదు బాబు. ఏంట్రా ఇది? కావాలంటే మీరే చూడండి, డాక్టర్ గారు లోపలే ఉన్నారు, ఆయన అడగండి. రండి రండి. చూడమ్మా, మెల్లగా అన్ని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించే, దేనికి టెన్షన్ పడకు, వీలైనంత టైం తీసుకొని చెప్పు, కంగారేం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇప్పుడు మీ పేరు మీకు గుర్తొస్తుందా? గుర్తెచ్చుకోండి మీ పేరు. మెల్లగా గుర్తెచ్చుకోండి. వీళ్ళొచ్చారు, వీళ్ళని చూడండి.
ఏం డాక్టర్, ఏమైంది? తను స్పృహలోకి వచ్చింది కానీ ఏం గుర్తుపట్టలేకపోతుంది. తన పేరు, ఇక్కడున్న మనుషులు ఏవి తను ఐడెంటిఫై చేయలేకపోతుంది. ఎందువల్ల డాక్టర్? తలకి బాగా దెబ్బ తగలడం వల్ల కొన్నిసార్లు ఇలా జరిగే అవకాశం ఉంది. నేను చెప్తూనే ఉన్నాను కదా డాక్టర్. నువ్వు చెప్పడం వల్లే నాకు ఈ ఐడియా వచ్చింది నీరజ. ఇట్స్ ఓకే, ఊరుకోండి ఊరుకోండి, ఇది టెంపరీ కావచ్చు. కొన్ని రోజులు తనకి బాగా కావాల్సిన వాళ్ళు తెలిసిన ప్రదేశాల్లో ఉంటే అన్ని గుర్తు రావచ్చు. డాక్టర్ గారు, మా రుద్రాణి మేడంకి ఎవరు గుర్తున్నా లేకపోయినా ఇదిగోండి మా భరత్ బాబుని చాలా బాగా గుర్తుపడతారండి. ఇప్పుడే చూపిస్తాను, రండి. మేడం ఏదిగోండి, మీరు పిచ్చి పిచ్చిగా పచ్చి పచ్చిగా ప్రేమించారే ఆ భరత్ బాబు, గుర్తుపట్టారా? చూడండి. అదిగో నేను చెప్పాను కదా, భరత్ బాబుని గుర్తుపట్టేస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా జ్ఞాపకం వచ్చేస్తుంది చూడండి. చంద్రిక, నీకు ఆ రుద్రాణిని చూస్తుంటే ఏ అనుమానం రావట్లేదా? తను గతం మర్చిపోవడం అంతా అబద్ధమని నీకు అనిపించట్లేదా? తన ఇంట్లో చేరడానికే కొత్త డ్రామా మొదలుపెట్టింది. మనల్ని చాలా సార్లు చాలా రకాలుగా మోసం చేసింది చంద్రిక, మర్చిపోయావా? నేనెందుకు మర్చిపోతాను స్నేహ. తన వల్ల నేను జీవితంలో ఎంత నష్టపోవాలో అంత నష్టపోయాను. ఇప్పుడు కూడా మరోసారి మోసం చేయడానికే రెడీ అయింది చంద్రిక. రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.